రైతులందరూ ఒకే చోట సమావేశమై సమస్యలను చర్చించేందుకు వీలుగా రైతు వేదికలను తెలంగాణ సర్కార్ నిర్మిస్తుంది. ఇందులో భాగంగా ఖమ్మం అర్బన్ మండలం రఘునాథపాలెం మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత ఖర్చులతో ఎకరం స్థలంలో నిర్మిస్తున్న మోడల్ రైతు బంధు వేదిక నిర్మాణ పనులు పరిశీలించారు. రైతు బంధు వేదిక నిర్మాణ పనులను వేగిరం చేయాలని అధికారులకు సూచించారు. ఈ వేదిక రాష్ట్రంలోని ఆదర్శంగా ఉండే విధంగా నిర్మిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న అన్ని రైతు బంధు వేదికలను త్వరితగతిన పూర్తి చేసి యాసంగి సీజన్ నాటికి సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకం ద్వారా రైతులందరికీ కూడా ఒకే రోజు దాదాపు 5,200 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతు పెట్టుబడి రూపంలో అందజేయడం ద్వారా, అది కూడా మరి ఒకే విడతలో రైతాంగానికి మొత్తానికి కూడా రైతు బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందడం ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రైతు వేదికలు, రైతు బంధు వేదికల నిర్మాణం కూడా శరవేగంగా చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు యాసంగి కల్లా మరి ఈ రైతు బంధు వేదికల నిర్మాణం కూడా చేయాలని చెప్పి దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి రైతు బంధు వేదిక నిర్మాణాన్ని కూడా శరవేగంగా రఘునాథపాలెం క్లస్టర్లో నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా ఒక నెల రోజుల లోపలనే పూర్తి చేసి రైతాంగానికి మరి ఒక కాంప్రహెన్సివ్ క్యాంపస్, మరి దీంతో పాటుగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అట్లాంటివి కూడా ఇక్కడే ఏర్పాటు చేసి ఒక మంచి రైతు వేదికని తయారు చేయాలని సదుద్దేశంతో ముందుకు పోతాను. దీనికి ఒక మంచి ల్యాండ్ని కూడా మరి కలెక్టర్ గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి రైతులందరూ కూడా సంఘటితం అవడానికి మా వంతు కృషి చేస్తాం. అట్లనే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని క్లస్టర్లలో కూడా రైతు బంధు వేదికల నిర్మాణాన్ని త్వరితగతిని నిర్మాణం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఒకేసారి అందజేసిన కేసీఆర్ గారికి ఖమ్మం జిల్లా రైతాంగం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.